మార్నింగ్ ఫ్యాన్స్ అందరూ మార్నింగ్ చెప్పాను వీడియో ఎప్పుడు అప్లోడ్ అయ్యింది కూడా నాకు తెలియదు. ఆల్రెడీ మేము డే వన్ డే టూ స్టే చేసింది. ఇప్పుడు చెక్అవుట్ చేసి ఇంకో హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. నా కోసం ఆల్రెడీ నేను క్యాబ్ బుక్ చేసా ఎవ్రీథింగ్ విత్ మై లగేజ్. వస్తే వెళ్ళిపోవడమేను ఆ రూమ్కి వెళ్ళి చెక్ఇన్ చేసి ఎంత మళ్ళీ బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. స్టార్ట్ అయ్యాను. జంతర్ మంతర్ జంతర్ మంతర్ అంటే మీకు తెలుసా? మీరు మాత్రం స్టూడెంట్ అయి ఉంటే మాత్రం ఐడి కార్డ్ మినిమం ఫోటో అయినా తెచ్చుకోండి, లేదంటే మాత్రం కొంచెం మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. అంటే నార్మల్గా పడితే స్టూడెంట్ ఐడి కార్డునే తక్కువ లగయ్యతే లేదంటే 50 రూపీస్ అన్నిటికే 20 రూపీస్ కాదు, మాక్సిమం 50% ఉంటుంది. 50 రూపీస్ ఉంది, 20 రూపీస్. అక్కని జంతర్ మంత్ర అంటే ఏం తెలుసు? అందుకే తెలీదు. చదువుకున్నావు సాసులు? అసలు సాసల్లా పూర్ చెప్తాను చూడు. ఇప్పుడు అలాగే అప్పుడులో రాజులు మన వాచ్లు కనిపెట్టక ముందు టైం ఎంత అయిందో తెలుసుకోవడానికి పెద్దది సృష్టించారు. దీని అంటే మన డే టైమే, డే టైంలో మన సన్లైట్ ద్వారా మనం టైం ఎంత అయిందో తెలుసుకోవచ్చు. అది చూపెడతాను పదా. అంతవరకు గార్డెన్ ఎంజాయ్ చేయి. ఇదే జంతర్ మంతర్కి ఉన్న మెయిన్. ఆ మధ్యలో మనకి వైట్ కలర్ బాక్సెస్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది కదా, సన్ రైజ్ వచ్చిన దాన్ని బట్టి మనకైతే అక్కడ నీడ పడుతుంది. నీడ ఎక్కడ పడితే అన్ని గంటలు అయినట్టు. అలా అప్పుడులోని అది ఓన్లీ డే టైం, నైట్ టైం మళ్ళీ తెలీదు. డే టైం మనం అలా టైం అయితే చూసుకునేవారు అప్పుడు. ఇప్పుడు ఎంత అయింది ఏ టైమ్స్ అయితే దాని ద్వారా తెలిసేది. అప్పుడు వాచ్ లేని రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నది. దాని మీద కావాలంటే ఫాస్ట్ చేసుకుని చూడండి. దీంట్లో మొత్తానికి మనకి మార్నింగ్ టైం అయితే చెప్తుంది కదా, అంటే 2 యాంగిల్స్ ఉంది. ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఇలానే ఉంటుంది. ఒక్కొక్క పక్క 6 అవర్స్ అండ్ అక్కడ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, ఒక్కోటి 15 మినిట్స్ ఉంటుందంట. దాన్ని బట్టి మనం అయితే టైం అయితే కాలిక్యులేట్ చేసుకోవాలి. 6 అవర్స్ అన్నారు కదా, మనకి ఇక్కడ రెండో బ్లాక్ లో పడుతుంది అంటే హాఫ్ అన్ అవర్ ముందు అయితే అవ్వాలి. 11:30 ఈ టైం జోన్ లో ఇప్పుడు ఎంత అయింది అది చూపెడుతుంది మనకి. ఇంకేమున్నాయి ఇక్కడ చూద్దాం. ఏంటక్కది ఇది కూడా టైంకే, అప్పట్లో టైం తెలియక ఇలా ఒకటి సర్క్యులర్ గా గీశారు. మరి నార్మల్ క్లాక్ లో క్లాక్ వైజ్ ఉంటది, కానీ ఇందులో యాంటీ క్లాక్ వైజ్ గా ఉన్నాయండి. అక్కడ నుండి సన్ రైజెస్ పడతాయి. ఆ రాడ్ దాన్ని పర్టికులర్ గా పెట్టారనమాట. ఆ రాడ్ షాడో ఎక్కడైతే పడితే అంత టైం. ఇప్పుడు మనకి అక్కడ 11 కి 12 కి మధ్యలో రాడ్ షాడో ఉంది, అందుకే ఇక్కడ మనకి టైం 11:30. జంతర్ మంతర్ కంప్లీట్. జంతర్ మంతర్ అయిపోయింది. ఇక్కడ పక్కన మనకి సిటీ ప్యాలెస్ కూడా ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేశాం. జైపూర్ సిటీ ప్యాలెస్ అలా ఉందో. ఈసారి మాత్రం గైడ్ తీసుకోవాలి. గైడ్ తీసుకున్న వాళ్ళు చెప్పిన దానికి మనం ఇచ్చేదానికి అస్సలు సంబంధం లేకుండా అయిపోతుంది. గైడ్ తీసుకోకుండా మేమే వెళ్ళి చూస్తున్నాం. లోపల మ్యూజియం ఉంటదంట, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడే మ్యూజియం చూసాం, కానీ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. రికార్డ్ చేయడం
కాస్ట్ మాత్రం మనకు తెలిసింది ఒకటి 500 600 700 ఏంది అది ఒకటి కూడా పేరు తెలియదు ఇది ఎలక్ట్రికల్ ఆటో అన్నమాట ఏ బజారా మహారాణి బజారా ఈ మహారాణి మార్కెట్ బాపు బజార్ ఇలాంటి బజార్లు ఇక్కడ చాలా ఉంటాయి ఇదొక్క బజార్ అందులో ఇక్కడికి వస్తువులన్నీ కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి ఇదివరకు రూమ్లోనే అయితే ఉన్నాను మధ్యాహ్నం వచ్చేసాం ఫుల్ ఆకలేసేసింది ఇక్కడ బిర్యానీస్ బ్లూస్ అనేది అన్నది లైక్ మన ప్యారడైజ్ బిర్యానీ లాగా అనుకున్నా సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంది కానీ నాకైతే నచ్చలేదు ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నా ఎప్పుడంటే మన ఓల్డ్ ట్రేడ్ మార్క్ మాల్ నేను వెళ్ళాం కదా దాంట్లో నుంచి ఆర్డర్ చేసా వచ్చింది తిన్నాం తినేసి ఫుల్ రష్ తీసుకున్నా కొంచెం టైర్ అయిపోయి ఉంటే ఇప్పుడు అలా ఈవినింగ్ వాక్స్ వెళ్ళి ఇక్కడ ప్రత్యేక గేట్ అని ఒక గేట్ ఉంటుంది అది చూద్దాం వెళ్తున్నాం లెట్సీ నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ ఉన్నది 700 కా 600 అంతే నడుచుకొని వెళ్తున్నా లెట్స్కో ప్రత్యేకా గేట్ ఇప్పుడు మన ప్రత్యేక గేట్ అనేది రోడ్డు పక్కనే ఉంటుంది నేను తీసుకున్న రూమ్ చాలా తక్కువ ఇక్కడ 5 మినిట్స్ వాక్లో వచ్చేసాను నేను లెట్స్ గో ఏమున్నదో చూద్దాం అక్కడికి వెళ్ళి నైట్ వస్తాను ఎందుకంటే లైటింగ్ ఉంటుంది అని కానీ ఎందుకో లైటింగ్ సగమే వేస్తారు అనిపిస్తున్నాను అంటే ప్రత్యేకా గేట్ అంటే ఇక్కడ ఎక్కువ వెట్టింగ్ షూటింగ్స్ ఫోటో వీడియోస్ చాలా జరుగుతాయి దాదాపు అయితే ఫుల్ రష్ ఉంటుంది కానీ ఉన్నారు అండ్ షూటింగ్ అయితే మాత్రం కామన్ అలా మీకు జైపూర్లో ఎక్కువ అయ్యేందే ఇదేలాగా ఉంది వెట్టింగ్ షూటింగ్ లైటింగ్ ఉంటే ఇంకా బాగుంది అబ్బాయి ఇక్కడ వేరు ఎక్కువ బాగుంది వీలైతే మళ్ళీ మార్నింగ్లో కూడా ఎప్పుడైనా వస్తాయి ఇక్కడ చాలా బాగుంది వ్యూ ప్రత్యేక గేట్ లోపల నుంచి లోపల గార్డెన్ ఉంది చాలా మంది వాకింగ్ అయితే వచ్చారు నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే లోపల రాగానే మా మమ్మీ కాల్ చేసింది ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం ఏం తిన్నాం అన్ని మాట్లాడుకున్నప్పటికీ టైం అయ్యింది ఇది ఎందుకు నాకు మార్నింగ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది అనిపించింది ఏం దగ్గరలోనే కదా మరొకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నా ఏమవుతుందో చూద్దాం చీకటగా ఉంది కానీ నాకు మాట్లాడాలని ఉంది ఏంటంటే నేను జస్ట్ ప్రత్యేక గేట్ అంటే గేట్ మాత్రమే ఉంటుంది అనుకున్నా కానీ లోపలికి వస్తే గార్డెన్ ఉందబ్బా చీకట్లో కనబడట్లేదు కానీ వేరే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నా వీలైతే ఇది మార్నింగ్ కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఎందుకంటే దగ్గరే కాబట్టి చెప్పలేను ఇది Day 3 vlog ఐ థింక్ Day 3లో ఇదే నాకు తెలిసి లాస్ట్ ఇంక ఎటు వెళ్ళను మ్యాక్సిమం ఫుల్ టైట్ రూమ్లోకి స్విగ్గీ చేసుకుంటే అదే ఏదో ఒకటి వస్తుంది తినేసి ఇంకా పడుకుని పోతే బెటర్ మార్నింగ్ రేపు ఏం చేయాలో కూడా ఐడియా లేదు మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాను ఈ 2 రోజుల్లోనే ఈరోజు కూడా సగం అయితే వదిలేసా మధ్యాహ్నం అంతా వదిలేసి ఇప్పుడే వచ్చాను మ్యాక్సిమం ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది మన పానీపూరీస్ ఇందాక ఆల్రెడీ చూపెట్టాను ఉన్నాయి చెయ్యి హిందీ వచ్చి రాని హిందీ వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడి మాట్లాడి చాలా వస్తుంది ఏదో మీతో మాత్రమే నేను తెలుగులో మాట్లాడుతున్నా ఇక్కడ అంతా ఆల్రెడీ చెప్పినట్టే నా వీడియోలో కూడా నేను ఏదేదో మాట్లాడేస్తున్నా కాసేపు హిందీలో ఏదో వాగేస్తున్నా కాసేపు హిందీలో ఇంగ్లీష్లో ఏదో వాగేస్తున్నా గుజరాత్ ఫేమస్ 6 ఫ్లేవర్స్ పానీ బెట్స్ 6 ఫ్లేవర్స్ ఉన్నాయంట పోటీ చేస్తున్నా ఇక్కడ ప్యాస్ మిగతాలు కట్ చేస్తున్నా పానీపూరి అయితే ఇది పానీపూరి అనవసరంలే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ నాకైతే అన్నీ బాగా నచ్చాయి ఒకటి స్వీట్గా ఒకటి కోటగా ఒకటా కరగా భలేగా ఉన్నాయి అసలు సూపర్ 20 రూపీస్ 6 ఐటమ్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్
తిందామని తింటే మళ్ళీ ఏదైనా తేడా చేస్తే ఇబ్బంది. సో ఇంకేసా ఇక్కడ చాయ్ కూడా ఫేమస్ అన్నారు కానీ నేను ఇంతవరకు రెస్టారెంట్లో నాటిలోనే తాగాను, రోడ్డు మీద అయితే ఇప్పుడు తాగలే. తాగుదాం అనుకున్న ఆల్రెడీ ఇక్కడైతే ఒకటి ఉంది అని ఎందుకో అది కొంచెం డిఫరెంట్గా అనిపించి దానికి వెళ్ళాలి అనిపించింది. పిచ్చర్స్ ఆర్డర్ చేస్తాం డామినోస్ నుంచి, రూమ్ బేర్ అంటే కిందకి వెళ్ళి తెచ్చేసుకోవడం బెటర్ అని కిందకి వెళ్తున్నాను. నేను ఇంకా వాడు కోటి ఇస్తాడు తీసు బ్యాగ్ తెస్తాడు తీసుకుందని టైంకి వాడు కోటి తీసి నా చేతిలో పెట్టాడు. ఈ కూలింగ్ పట్టుకున్నందుకి ఓ డే 3 కంప్లీటెడ్, తినేసి ఇంకా పడుకుని పోవడమే. అండ్ ఇక్కడ దేరికన్సి ఐఎమ్ డూయింగ్ మై వర్క్ యూట్యూబ్ ఎడిటింగ్. ఐ థింక్ ఆల్రెడీ యూ సీన్ దిస్ డే 1 ఎడిటింగ్ నౌ. ఈరోజుకి ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.